జయరామ్ వర్మ చాలా యాక్టివ్గా అంటే హుషారుగా సినిమాలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ నేర్చుకుని సినిమా డైరెక్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ నీవు ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తూ ఉంది హర్రర్ ప్లస్ యూత్ కోరుకునే సబ్జెక్టు బాగా ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులు ఇవి కాబట్టి మంచి సబ్జెక్ట్ని ఎన్నుకొని దానికి మంచి నిర్మాతను కూడా ఎన్నుకొని చేస్తున్నావు కాబట్టి ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము చూసాం ఇప్పుడే రామకృష్ణ అన్న ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. చూస్తే థియేటర్కి ట్రైలర్ కానీ నిజంగా మారుతితో బాగా చేయించారు. కొత్త హీరో అని చెప్పారు కానీ బాగా చేశారు. స్మార్ట్గా ఉన్నాడు. రామకృష్ణ అన్న చెప్పినట్టుగా ఈ సినిమా కాకపోయినా నీకు 10 సినిమాలు కూడా వస్తుంది. మీ పేరెంట్స్ వచ్చారా ఇక్కడ ఉన్నారా? మీ పేరెంట్స్ చూస్తే చాలా ఆనందపడతారు ఎందుకంటే ఇంత బాగా ఒక చిన్న ఏజ్లో ఏలూరు నుంచి నీ ఏవి కూడా చూసిన ఏలూరు నుంచి వచ్చి మరి ఇంత హైదరాబాద్ నడిబొడ్డును మరి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ మరి ఈ వేదిక మీద నీకు రావడం ఇది ఒక మెమొరబుల్. నీకు చాలా మంచి ఉన్నావు, బాగున్నావు, స్మార్ట్ బాగా చేసావు, యాక్షన్ అండ్ రొమాంటిక్ అన్నీ బాగా చేశావు. గుడ్, ఆల్ ది బెస్ట్. మంచి సినిమా అవ్వాలని, చాలా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే విశ్వనాథ్ గారు నేను 15 సంవత్సరాల నుంచి తెలుసు అని చెప్పారు. ఆయన నాకు తెలుసు, చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సినిమాలన్నీ మనందరం ఎంకరేజ్ చేస్తేనే ముందుకెళ్తాయి. అందరూ కోఆపరేషను ఆయనకి ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఈ సినిమాని ఆశీర్వదించాలని. మా హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నారు, మా జిల్లా ఆయన కొంచెం ఉంటుంది మట్టి కోసరా. అందువల్ల మాది కూడా వెస్ట్గోడా వారి కొవ్వూరు జిల్లా దొమ్మేరు, ఆయన ఏలూరు. అలానే కాకపోయినా ఒక సినిమా వాడిగా చెప్తున్నాను, ఆయనకి సక్సెస్ రావాలని కోరుకుంటూ మా అందరిద్దరూ బ్లెస్సింగ్ ఉన్న వాళ్ళందరూ మంచిగా మంచి పొజిషన్లోనే ఉన్నారు. అన్న థ్యాంక్స్ సార్, వాళ్ళ బ్లెస్సింగ్ చాలా మంచిది. మీ మీడియా వాళ్ళందరూ మా సినిమాని ఎంకరేజ్ చేస్తూ పెద్ద హిట్ అవ్వడానికి మీరు దోహదపడాలని కోరుకుంటూ. ఒకసారి లైన్ చెప్పాను, ఓకే సార్, మీ నరేషను, మీ తపన, మీరంతా నాకు నచ్చింది. సినిమా ఇట్టా పట్ట అది పక్కన పెడదాము, ప్రస్తుతానికి మనం సినిమా తీస్తున్నాం అంతే. ఈ మెసేజ్ నాకు బాగా నచ్చింది. ఇందులో ఒకసారి మనము కలిసి పనిచేద్దాం సార్ అని చెప్పి ట్రావెల్ అయ్యారు. ఇప్పటికి ఆయన నాకు ఆయన చాలా ఫ్యాన్స్ అయిపోయాము. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చాలా కష్టపడ్డారండి, అదంతా తెర వెనుక మనం చూపించలేం కాబట్టి మనం ఏం చెప్పలేము. సో ఈ టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ మా హీరో గారి గురించి చెప్పాలండి. మెయిన్గా ఆయన ఉండేది బెంగళూరులో, మీకు ఈ విషయం తెలియదనుకుంటా. అక్కడి నుంచి షూట్ ఉందన్న రోజున అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి షూట్ కంప్లీట్ చేసుకునేవారండి, మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళిపోయారు. అంత ఫ్యాషన్ సినిమా అంటే హీరో గారికి మామూలుగా కాదండి, చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవారు. మనం ఏది చెప్పినా సరే ఏం చెప్పినా సరే క్షణాల్లో గుర్తించేవారు, నాకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేవారు. నాకు ఒక మూవీ చేయాలని ప్లాన్తో ఉన్నప్పుడు జయరామ్ గారు పరిచయం అయ్యారు, ఒక మంచి లైన్ వినిపించారు. చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉంది మూవీ, నేను వెంటనే ఒప్పేసుకున్నాను సినిమా చేద్దాం మనం అనేసి. ఈ సినిమా వచ్చేసి అంతా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా సస్పెన్స్గా ఉంటుంది, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు ప్రేక్షకులు. ఖచ్చితంగా మేము మంచి సినిమా చేసామని అనుకుంటున్నాము. ఇక మా హీరో చెప్పాలంటే కొత్తవాడైనా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇక్కడ వచ్చి పెద్దలంతా మమ్మల్ని బ్లెస్సింగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ జయరామ్ గారు చాలా బాగా చేపించారు మాతో. ఇక్కడ చాలా బాగా చేశారు హీరో హీరో అని చెప్తామంటే నాకు ఏదో ఒక ఫీలింగ్, ఆయన చేపిస్తే నేను చేశాను. ఆయన ఎంతో డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి మరీ చేపించారు నాతో. అలాగే మా ప్రొడ్యూసరు ప్రతి విషయానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకపోకనా, ఇది ఇక్కడ ఏదైనా బడ్జెట్ ఎక్కువ వద్దండి అంటే ఏం పర్వాలేదు నేను ఉన్నాను చేసుకోండి అని చెప్పారు. అలాగే వంశీ గారు
ఎడిటర్ వంశీ గారు చాలా బాగా చేశారు. అలాగే సాంగ్ విజయ్ బాలాజీ గారు సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ చాలా మంచి మ్యూజిక్ అందించారు. యాక్చువల్లీ మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా వేలూరు అయినా సరే నేను పుట్టింది గోవా, పెరిగింది బెంగళూరులో. తెలుగు అంతగా రాదు. ఓకే, ఇక్కడ మాకు పెద్దలు వచ్చి ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా సరే సపోర్ట్ చేసి ఇంత గ్రాండ్గా చేపిస్తున్నారంటే చాలా థ్యాంక్స్ అండి. M6 అంటే ప్రతి ఒక్కరు ఏంటి ఏంటి అని అడుగుతున్నారు. కొంతమంది నా పేరు మారుతి అనేసి, M అంటే మారుతి, 6 అంటే లక్కీ నెంబర్ ఏమో అనుకుంటున్నారు. కాదు కాదండి, సస్పెన్షన్ థ్రిల్లర్ ఇది. దానికి ప్రత్యేకమైన ఒక స్టోరీ ఉంది, అది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది.